స్థలాల విలువ గాని ఒక ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ మారుతా ఉంటుంది ఈ జిల్లాలల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలల్లో ఉజ్జాయింపుగా ఒక ఇంటి స్థలం విలువ కనీసం 5 లక్షల రూపాయలు అని చెప్పి అనుకున్నా కూడా ఈ నాన్ డిబిటి అంటే ఈ బటన్ నొక్కడం కాక జరిగిన లబ్ధి పథకాలు ఈ నాన్ డిబిటి పథకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేవలం ఈ నాన్ డిబిటి పథకాల ద్వారా నా కాపు ఒక చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు జరిగిన లబ్ధి మరో 16,914 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలకు సంబంధించి చూస్తే నా కాపు ఒక చెల్లెమ్మలకు 2,46,000 మందికి ఇంటి పట్టాలు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది ఇలా డిబిటి నాన్ డిబిటి ఇలా రెండు పథకాలను కూడా కలిపి చూస్తే మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో అక్షరాలా నా కాపు ఒక చెల్లెమ్మల కుటుంబాలకు మాత్రమే 39,247 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి ఇదే 4 సంవత్సరాల కిందట గత ప్రభుత్వంలో ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనీసం ఈ 39,247 కోట్ల రూపాయలకలో కనీసం 10% కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు అన్నది గమనించమని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం కాపుల్ని మంజునాథన్ కమిషన్ పేరిట చేసినది ఒక మోసం అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో భాగాలు పంచటం సాధ్యం కాదని తెలిసినా కూడా చేసినది మరో మోసం అలాంటి మోసాలు మన ప్రభుత్వం చేయలేదు మీ బిడ్డ ఎప్పుడు మోసం చేయబోడు ఇక మనం మన మానిఫెస్టోలో చెప్పిన వాగ్దానం ప్రతి ఏటా 2,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని ఇలా 5 సంవత్సరాలలో కాపుల సంక్షేమానికి 10,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి మనం మన ఎన్నికల మానిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో మనం చెప్పడం జరిగింది కానీ మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో డిబిటి అయితేనేమి నాన్ డిబిటి అయితేనేమి వారి సంక్షేమానికి